మహీ ఆల్ ద బెస్ట్ చాలా బాగుంది బాగున్నావు స్క్రీన్లో మహీ నా ఫ్రెండే ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి నాకు తెలుసు బాగుంది సాంగ్ ఇంకేంటంటే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ నాకు గెస్ట్కి పిలిచినందుకు ఇంకా మూవీ స్క్రిప్ట్ చూశాను చాలా బాగుంది త్వరలోనే రిలీజ్ అవుతుంది సో అందరు చూడాలని కోరుకుంటున్నాను చాలా బాగుంది సాంగ్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఇంకా థియేటర్లో అందరు మూవీ చూడండి మీకు కూడా అందరికీ బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ కెమెరా పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ సెకండ్ సాంగ్ లిరిక్ అనేది ఫస్ట్ సాంగ్ లిరిక్ కూడా చాలా బాగున్నాయి ప్రతి సాంగ్ కూడా బాగుంటుందని ఆశిస్తున్నాను ఉప్పల శ్రీనివాస్ గారు లింబాద్రి గారు మరియు మెట్పల్లి వాసుదేవులు చాలా మంది ఉన్నారు ఈ సినిమాకు సంబంధించిన టెక్నీషియన్లు యాక్ట్రెస్లు కళాకారులందరికీ ప్రప్రదంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ బాక్స్ సినిమా బ్రహ్మాండంగా బాక్సులు బద్దలు కొట్టాలని సూపర్ డూపర్ కావాలని ఈ ప్రొడ్యూసర్ ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్గా ఈ లైన్ కాదనేది మెట్పల్లి వ్యాపారం చేసుకునే మెట్పల్లి వాస్తవ్యుడు ధైర్యం చేసి ముందుకొచ్చాడు చాలా అరుదు ఎక్కడో మారుమూల మెట్పల్లిలో ఉండుకుంటూ వ్యాపారం చేసుకున్న వ్యక్తి చాలా సంతోషం ధైర్యం చేసి ముందుకొచ్చాడు బాక్స్ సినిమా తీశాడు అందుకు ఆయనను అభినందిస్తూ ధైర్యంగా ముందుకెళ్ళండి మీరు బ్రహ్మాండంగా సినిమా సక్సెస్ అవుతుంది రాగానే పోస్టర్ చూశాను పోస్టర్ తీసేశారు అంత గొడ్డాళ్ళు కొడవలు ఒక సబ్ ఇన్స్పెక్టరు ఇవన్నీ కనిపించారు ఏదో బాబు మొత్తం ఫ్యాక్షన్స్ మా సీనాన్న అంత కడపలా కనిపిస్తుందని సరే ఏది ఏమైనా చాలా సంతోషం మనందరం కూడా నా వంతు నేను కూడా ఈ సినిమా కొరకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడతాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి మీ డైరెక్టర్ వాసు గారు ఎవరు నాకు పరిచయం లేదు వచ్చారా డైరెక్టర్ గారు మీ సినీ టెక్నీషియన్లందరికీ పేరు పేరున యాక్టర్లందరికీ పేరు పేరున అభినందిస్తూ నేను నా వంతు ఎంకరేజ్ చేస్తాను నా వంతు సహాయం చేస్తాను నేను ఎక్కడ ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా నాకు ఫోన్ చేయండి నేను మీకు అందుబాటులో ఉన్నానని మళ్ళొకసారి తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్ విష్ యూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ ధీరత మహారథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన అతిథి అన్న పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కోలటి దామోదరన్న గారికి మిగతా పెద్దలందరూ డైరెక్టర్ వాసు గారికి హీరో కరాటే మాస్టర్ బ్లాక్ బెల్ట్లో ఫస్ట్ డౌన్ సెకండ్ డౌన్ ఉన్నట్టుంది అందుకే అన్ని రియాలిటీగా ఫైట్స్ చేసుకుంటూ సినిమా తీసిండు కాబట్టి ఇది ఒక్కటే ఫస్ట్ పిక్చర్ అనుకుంటా ఫస్ట్ పిక్చరే నీకు మళ్ళీ ఒక లైఫ్ పునర్జన్మేయాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాం చాలా సినిమాలు తీస్తుంటారు చాలామంది కాకపోతే ఏంటంటే 80% చిన్న సినిమాలల్లో చూసుకుంటే రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు ఇలా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అదే పరిస్థితి ఉంది ఇలా తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కూడా ఇంకా అదే పరిస్థితి వస్తుంది కాకపోతే ఏంటంటే అపోజ్ చేసి ఎన్నో సినిమాలు కోట్ల రూపాయలు పెట్టేసి వెచ్చించిన సినిమాను రిలీజ్ చేయాలంటే థియేటర్లు దొరకలేని పరిస్థితి ఉంది మన హైదరాబాద్లో ఇటువంటి దృష్టమైన పరిస్థితిని పక్కన తోలి ఎందుకంటే చాలామంది పేర్లు అవసరం లేకుండా కొన్ని సినిమాలు ఒక్కొక్కరు 10 థియేటర్లు 20 థియేటర్లు వాళ్ళ ఇండోర్లో పెట్టేసుకొని వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు అది రిలీజ్ చేసేటట్టుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు చిన్న సినిమాలు తీయాలంటే వాళ్ళకు కుర్చీలతో సహా మనం డబ్బులు కడితేనే ఆ సినిమా రిలీజ్ తీసుకోవడానికి వాళ్ళు పైసలు తీసుకుంటేనే వాళ్ళ సినిమా రిలీజ్ చేసే పరిస్థితి ఆసన్నమైంది మన తెలంగాణలో అటువంటి పరిస్థితిని పారద్రోలి మనం అందరం మొన్ననే చూసినాం మనము ఈ రోజుల్లో సినిమా చిన్న సినిమా దాదాపు 1-2 కోట్లతోటి సినిమా తీసిన సినిమా 100 రోజులు ఆడింది అటువంటి పరిస్థితి ఇటువంటి మన బాక్స్ సినిమా కూడా 100 రోజులు ఆడే పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే చిన్న డైరెక్టర్లే ఇవాళ పెద్ద డైరెక్టర్ అవుతారు ఇవాళ రాజమౌళి డైరెక్టరు మామూలు సినిమాతోటి ఆయన పైకి వచ్చినారు డైరెక్టర్ ఇవాళ వరల్డ్ వైజ్గా బాహుబలి ఇవాళ సెకండ్ పార్ట్ వస్తుందంటే అందరం మనం వేచి చూస్తున్నాం అటువంటి సినిమాలే కాకుండా ఇటువంటి చిన్న డైరెక్టర్లు బాసు లాంటి డైరెక్టర్లు కూడా ముందుకొచ్చి సినిమాను 100 రోజులు ఆడే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ మీడియా ద్వారా కూడా తెలిపేది ఏంటంటే చిన్న సినిమాలను ప్రోత్సహిద్దాం ప్రతి ఒక్క పబ్లిక్ మనకేంటంటే డైరెక్ట్ నెట్లలో చూడకుండా సినిమా థియేటర్కి వచ్చి చూస్తేనే ఈ నిర్మాతలు మా నవీన్ గిట వీళ్ళందరూ మంచి పొజిషన్ తోటి లాభాలు ఆర్జించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై హింద్ జై తెలంగాణ అలాగే మన దామన్న గారికి సీనన్న గారికి అలాగే తోటి మన మిత్రులందరికీ మన వ్యాపారస్తులందరికీ ప్రొడ్యూసర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు
బాక్స్ బద్దలు కొట్టాలని చెప్పారు మా దామన్న గారు ఎంత అద్భుతమైన డాన్సర్ కూడా ఉన్నాడని ఈ సాంగ్ చూసిన తర్వాత తెలుస్తుంది ముఖ్యంగా ఈ బాక్స్ సినిమా ప్రొడ్యూసర్ గారిని ఫస్ట్ అభినందిస్తున్నాను సార్ ఈ రోజుల్లో ఒక సినిమా తీయటం అంటే ఎంత కష్టం అనేది మేము 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి తెలుస్తుంది సో అలాంటిది డేర్ చేసి మిత్రులు కూడా చెప్పారు మీరు వచ్చారు ఇండస్ట్రీకి అలాగే మీకు ఈ సినిమా మంచి లాభాలు చేకూర్చాలని కోరుతున్నాను థియేటర్స్ ప్రాబ్లం అనేది మేజర్గా ఉంది ఆ థియేటర్స్ ప్రాబ్లం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మన ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది ప్రతి ప్రొడ్యూసర్ రాగలడు సినిమా తీయగలడు ఇప్పుడు ఏంటంటే అన్నట్టు చేరికి కూడా కొనాల్సి వస్తుంది చేరికి కాదండి బయట సైకిల్ స్టాండ్కి కూడా టిక్కెట్లు ఇంత మా క్యాంటీన్ ఇంత వస్తేనే ఇస్తామండి సినిమా థియేటర్ మీ సినిమా చిన్న సినిమాలకు అంటున్నారు అంత దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది అది పోవాలంటే వస్తాయి ఇలాంటి సినిమాలు 10 వచ్చినాయి అనుకోండి థియేటర్లు మూత వేసుకొని కూర్చోలేరు మనకి ఇవ్వాల్సిందే కాబట్టి మీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎంకరేజింగ్గా కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళతో అద్భుతంగా ఇది కొత్త వాళ్ళు అని అంటుంది అతను ఫైట్ అంటే డూప్ లేకుండా చేస్తాడు అతను ఎంకరేజ్ చేసి మీరు అతను సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ మీకు థ్యాంక్ చెప్తున్నాను సార్ ఇంకా చాలామంది మాట్లాడుతున్నా ఉన్నారు కాబట్టి బాక్స్ సినిమా బాగా ఈ రోజుల్లో సినిమాలాగా హిట్ అవ్వాలన్నారు బ్రదర్ ఇంకా దానికంటే ఇంకా బాగా అవ్వాలి డబ్బులు రావాలి ప్రొడ్యూసర్ గారికి సంగకుమార్కి మంచి పేరు రావాలని కోరుకుంటూ సభాముఖంగా అందరికి వన్స్ అగైన్ థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను అండి 2-3 మంత్స్ నుంచి తెలిసింది తను నాకు పరిచయం అయిన ఫస్ట్ ఇదేంటంటే చాలా హెల్పింగ్ నేచర్ కనిపించింది ఓ టైమ్ సెన్స్ హంబుల్నెస్ ఇవన్నీ కూడా చాలా చాలా మంచి వ్యక్తి అని అనుకున్నాం ఆయన పిలిస్తే కంపల్సరీగా రావాలి అని అందరికీ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన బ్లాక్ బెల్ట్ అని కొంతమందికి తెలుసు రాకపోతే కొడతాడు కరాటే ప్రయోగిస్తాడని భయంతో అందరూ వచ్చి ఉంటారు ఓకే నేను ఈ బాక్స్ సినిమా చాలా బాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్స్కి బాక్స్ అంతా నిండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్ థ్యాంక్ యూ ఓ గొప్ప టెక్నిక్ అన్ని తెలిసిన వ్యక్తిలా అంటే నేను అతన్ని బాగా లైక్ చేసింది కూడా తీసే సినిమాలు తెర మీద ఎంత బాగా కనపడుతుందో డబ్బు పరంగా అంత ఉండదు చాలామంది ప్రొడ్యూసర్లు డబ్బు ఏమో బోలడుపు వెదజల్లుతారు ఖర్చు చేస్తారు సినిమాలో క్వాలిటీ కనపడదు ఇతను చేసే ఇప్పుడు మీరు కూడా చూశారు సాంగ్స్ ఒక పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద హీరోలు తీసే లాగా అంత క్లారిటీతో అంత క్వాలిటీ ఉంది అది మనము ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ తెలియవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం జాగ్రత్తగా తీసిన తర్వాత థియేటర్లో ప్రాబ్లం అయితే ఎప్పటి నుండే ఉంది సంగకుమార్ కూడా దీనిలో మా ఎగ్జిక్యూటివ్ మెంబరే మినీ థియేటర్స్ కోఆపరేటివ్ సొసైటీ మేమంతా కలిసి ప్రభుత్వానికి ఒక విన్నపం ఇచ్చాము మిగతా పక్క రాష్ట్రాల్లోనూ అక్కడ ఇక్కడ బాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు జీవో అమెండ్మెంట్ చేస్తున్నారు కానీ మన కేసీఆర్ గారు పట్టించుకోలేదు సినిమా తీయడం ఎంత కష్టమో చిన్న సినిమా దాన్ని రిలీజ్ చేయడం అంతే కష్టం అయితే ఇందాక పెద్దలు ఉన్నట్టు డిజిటల్ థియేటర్స్ వస్తున్నాయి వస్తాయి అని చాలా కాలంగా అంటున్నారు ఆ థియేటర్స్ వస్తే సినిమాలు చిన్న సినిమాలకి బ్రతుకుంటుంది మనలాంటి వాళ్ళు కూడా ఇండస్ట్రీలో బ్రతుకుంటుందని చాలామంది కొన్ని వేల మంది కుటుంబాలు ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు పోతే సినిమాకి వస్తే సంగకుమార్ అన్న గ్లామర్ హీరో ఆయన చూస్తే ఈర్ష కలుగుతుంది ఎందుకంటే ఆయన చూసి నేను కూడా అట్లా మెయింటైన్ చేయాలి ఆయనలాగా అని చాలా చాలాసార్లు అనుకుంటాను ఎప్పుడు చూసినప్పుడల్లా అలాగే ఇందులో ఇంకో విచిత్రం ఏంటంటే ఈ సాంగ్లో సాగర్ గారు ఆయన బయట చూసే స్క్రీన్లో చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నారు సాగర్ గారు నిజంగా కంగ్రాట్స్ ఆయన ఈ సినిమాలో విలన్గా చేస్తున్నారు సో వారికి అన్న కంగ్రాట్స్ అలాగే చిన్న నిర్మాత అయిన నవీన్ గారు కూడా కంగ్రాచులేషన్ సార్ మీలాంటి నిర్మాతలు ఇంకా చాలామంది ముందుకు రావాలని కోరుతూ థ్యాంక్ యూ सबसे पहले मैं आप सबका स्वागत करना चाहती हूँ कि आप सब ये मूवी का ऑडियो रिलीज हो रहा है आप सब यहाँ पे आए एंड सबसे पहले मैं हमारे नवीन कुमार जी जो हमारे प्रोड्यूसर हैं उन्हें थैंक यू करना चाहती हूँ कि जिन्होंने इस मूवी में प्रोड्यूस किया और मुझे लॉन्च किया बिकॉज ये उनकी भी फर्स्ट मूवी है और मेरी भी फर्स्ट मूवी है एंड उसके बाद हमारे डायरेक्टर जी MS सासू जो मुझे आप दिखाई नहीं दे रहे कहाँ पे नहीं आए अच्छा अरे
एंड उसके बाद हमारे संजय कुमार जो इस मूवी के हीरो है एंड मेरे भी हीरो है मूवी में. सो थैंक यू सो मच, आप सब ने मुझे इतना सपोर्ट किया बिकॉज ये मेरी फर्स्ट मूवी थी एंड उस टाइम में 12 की पढ़ाई कर रही थी, तो बहुत अच्छा एक्सपीरियंस था मेरे लिए. एंड सबसे बड़ी बात है कि इन लोगों ने मुझे बहुत सपोर्ट किया, बहुत सारी चीज़ें सिखाई, एक्सप्रेशन, डांस, बहुत ऐसी चीज़ें. जब मैं मुंबई से यहाँ पे आती थी हैदराबाद, काफ़ी ट्रेवल करके, कभी कभी तो सूरत में होती थी, सूरत से बॉम्बे, बॉम्बे से हैदराबाद, हैदराबाद से गोवा, वारंगल, ये सारी जगह शूट चलता रहता था. पर मैंने थोड़ा बहुत परेशान किया था, सॉरी. एंड ऐसे आप ऐसे ही प्यार करते रहिए एंड प्लीज़ आप सब ये मूवी देखने ज़रूर जाना, बहुत मज़ा आएगा बिकॉज सबसे प्यार बहुत मेहनत की है इस पूरी टीम ने, इस मूवी पर बहुत मेहनत की है. तो प्लीज़ 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 आप सब ऐसे ही प्यार देते रहना, थैंक यू. ई सिनेमा तो सिनी रंगम मोदटिगा चेशानु, नाकु ई यूनिट अंदरू सहकरिंचिरु. बॉक्स ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీయడానికి ముఖ్య కారణం పుల్లూరి నవీన్ గారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంత ఖర్చు అవుతుంది అంటే అంత పెట్టి అద్భుతంగా సాంగ్స్ అన్ని గోవాలో మంచి లొకేషన్స్లో చేయడం జరిగింది. సినిమా చాలా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్తో మంచి మాస్ ఎలిమెంట్స్తో చేయడం జరిగింది. దీంట్లో సునాయ మంచి గ్లామర్ డాల్గా చేసింది, మహి, ప్రేమ్, జీవన్, జీవన్, కిరణ్, పన్, పవన్ చాలామంది చేశారు. దీంట్లో విలన్గా మా అన్నయ్య విద్యాసాగర్ గారు చేశారు, మంచి నటుడు. నటన ఎప్పటి నుంచో ఉంది ఆయన ఒంటిలో, అద్భుతమైన నటన కనపరిచారు. దీంట్లో టెక్నీషియన్స్ మహి మాకు తమ్ముడు, అంటే మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం ఇంత ఫ్రెండ్లీగా. మహి ఎక్కడ కెమెరామెన్ మహి గారు, మహి షెర్లా, చెరువులో ఎంత నీళ్ళుంటే ఎంత బాగుంటుందో ఈయన కెమెరా పెట్టుకొని తీస్తే అంత బాగుంటుంది. తర్వాత ఫైట్స్ మల్లేష్, ఆయన తమ్ముడే, పైకి రండి. ఈయన చేస్తే విలన్ పారిపోతాడు తమ్ముడు. ఫైట్స్ చాలా అద్భుతమైన ఫైట్స్, పెద్ద సినిమాలకు చేశారు ఆయన. మహేష్ బాబు, ఎన్టీఆర్ సినిమాలకి అసిస్టెంట్గా చేశారు, అద్భుతమైన ప్రతిభ ఉంది, అతి తొందరలో మంచి ఫైట్ మాస్టర్ అవుతాడు. తర్వాత గొప్ప విషయం ఏంటంటే ఈరోజు హీరో ఏడి, మా హీరో ఎక్కడ, నాగవంశి కమియర్. నా ఫస్ట్ సినిమా నైస్ గైకి వీళ్ళ నాన్న మ్యూజిక్ డైరెక్టర్, అప్పుడు ఈయన కీబోర్డ్ ప్లేయర్. అసలు టైటిల్ సాంగ్ చేశాడు, మీకు ఇంకా యూట్యూబ్లో ఉంటుంది చూడండి. అప్పుడే అతను వరంగల్లో ఉన్నాడు, అద్భుతమైన ప్రతిభ కనపరిచి అద్భుతమైన సాంగ్ చేశాడు. అక్కడి నుంచి కంటిన్యూగా నేను చేసిన సినిమాలకి మ్యూజిక్, అందరు అంటారు నువ్వు చేసే సినిమాలకు ఫైట్ సాంగ్స్ చాలా అద్భుతంగా పెద్ద సినిమాలాగా ఉంటాయి అంటారు. సాంగ్స్ మాత్రం అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నాడు తమ్ముడు, థ్యాంక్ యూ. ఈ సినిమాకే కాదు, నేను చేసే ప్రతి సినిమాకి, ఇంకా మన సర్కిల్లో ఉన్న మంచి సినిమాలకి తమ్ముడిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఇంకా అందరి గురించి చెప్పాము, అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు, థ్యాంక్ యూ. సినిమాను ఆశీర్వదించండి, సినిమాను చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నవీన్ గారికి, మా అన్న సంగకుమార్ అన్నకి, టెక్నీషియన్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంక నాకు సహకరించిన సింగర్స్ అందరు, సురేంద్రనాథ్, గీతమాధురి గారు, హైమత్, శ్రీకృష్ణ, అందరికీ చాలా థ్యాంక్స్. నేను వరంగల్లో ఉన్నప్పుడు నన్ను వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తే బాగుంటుంది నీ లైఫ్ అనేది తెచ్చింది సంగకుమార్ అన్నే, చాలా థ్యాంక్స్ అన్న. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ.